जवाहरलाल नेहरू 132వ జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా ఎర్రగొంటపాలెం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ సభ్యులు ఎర్రగొంటపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెడిపలమి వెంకటేశ్వరరావు అధ్యక్షతన గణంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. जोहार पंडित जवाहरलाल नेहरू गारू जोहार पंडित जवाहरलाल नेहरू गारू जोहार पंडित जवाहरलाल नेहरू गारू ఈనాడు మరి భారత దేశంలో మొట్టమొదటి ప్రధాని మరి దేశానికి దిశ దశ నిర్దేశం చూపించినటువంటి మహానుభావుడు మహోన్నతుడు మరి నెహ్రూ గారు మరి ఆయన జన్మదినం సందర్భంగా మరి అదే విధంగా మరి ఆయన జన్మదినాన్ని మరి చిల్డ్రన్స్ డేగా కూడా ఈ రోజు జరుపుకోవటము మరి శుభదినం. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరి దేశానికి మరి ఎనలేని సేవలు అందించినటువంటి మహోన్నతుడు. మరి ఆనాడు దేశంలో మరి మొట్టమొదటి మరి బ్రిటిష్ పరిపాలన నుండి మరి మరి ఎన్నో పోరాటాలతో మరి స్వాతంత్రం సాధించుకొని మరి మనకంటూ ఏమీ లేని పరిస్థితులలో మరి ఆనాడు గుండుపిండిసు నుంచి మరి ఎన్నో పారిశ్రామికాలు మరి ఈ విధంగా మరి ఎన్నో జరిపినటువంటి మహోన్నతుడు భారతదేశాన్ని మరి నలుదిశల వ్యాపింపజేసి మరి కీర్తి ప్రతిష్టలు మరి నిలిపినటువంటి మహోన్నతుడు. మరి ఈరోజు భారతదేశం కాంగ్రెస్ పార్టీ మరి 77 పరిపాలించిందంటే మరి ఈరోజు ఈనాటి ఈ మరి ఈ అభివృద్ధి అంతా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. మరి తరువాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ అయితేనేమి మరి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి అదేవిధంగా మన్మోహన్ సింగ్ అయితేనేమి మరి ఎందరో ప్రధానమంత్రులు మరి కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో మరి కూడినటువంటి వ్యక్తులు మరి వాళ్ళు. మరి ఈరోజు ఫ్యాక్టరీలు అయితేనేమి అదే విధంగా మరి ఈరోజు రైతాంగానికి మరి ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులు అయితేనేమి ఎన్నో విధమైనటువంటి సంక్షేమ పథకాలు చేపట్టి మరి ఈరోజు పేదవానికి మరి కూడు గుడ్డ ఏర్పరిచి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితులను మరి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ధీటుగా నిలబడి మరి నాడు మరి ఎంతో మరి సుపరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ మరి పునఃస్థాపితం చేసినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆయన ఆశయ సాధన కోసం